హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే అండి, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడైతే నేను ఆఫ్టర్నూన్, ఇది ఈవినింగ్ టైంలో అండి. ఆఫ్టర్నూన్లో చాలా చాలా బట్టలు అయితే అన్నీ ఉతికేశారనమాట. చెప్పాను కదా వాషింగ్ మిషన్ లేదని. నాకైతే అసలు ఫుల్ ఫీవర్ వస్తూ ఉంది. అయినా కూడా సరే, ఇంకా బట్టలు కంపల్సరీ ఉతకాలి అనేసి ఇంకా ఉతికేశానమాట. బట్టలు, బెడ్షీట్, బట్టలే కాకుండా బెడ్షీట్లు కూడా ఉతికేశానండి. చాలా చాలా బెడ్షీట్లు ఉన్నాయి, కానీ ఇవన్నీ అన్నీ ఉతికినవి అనమాట. ఏమంటే మా ఆయన ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మనం ఫ్రెష్గా తీసుకెళ్ళాలి అంటాడనమాట. మళ్ళీ ఒకసారి వాష్ చేసి చాలా బాగుంటాయి అని అన్నాడనమాట. సరేలే అనేసి నాకు చాలా చాలా నీరసంగా ఉంది. అయినా కూడా పర్లేదు, ఇంకా ఉతికేద్దామనేసి ఇంకా మనమైనా ఖాళీగా ఉండాలంటే ఉండలేము కదా. ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటా ఉంటే మనకు కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు ఎవరైనా సరే కొంచెం అలా పడుకున్నామంటే మనకు చాలా నీరసం వస్తూ ఉంటుందండి. అసలు అలా నీరసం రాకుండా మనం లేచి మరి ఏదో ఒక పని చేస్తూ ఉంటే మనకున్న ఫీవర్ కాస్త తగ్గిపోతుంది, మనకు కూడా చాలా హుషారుగా ఉంటుంది అనమాట. ఇంకా మనం అలానే పడుకున్నాం అనుకోండి ఇంకా ఫీవర్ ఎక్కువైతే ఉంటుంది, ఇంకా లేయలేము, అసలు చాలా చాలా నీరసంగా ఉంటుంది. అలా కాకుండా మనం చేసే పని ఏదైనా సరే, చిన్న పని అయినా సరే చేసుకుంటా ఉన్నామంటే మనకు కూడా కొంచెం టైం పాస్ అవుతుంది. అది కాక ఇంకా పని చేసుకుంటా ఉంటే నీరసం అనేది తగ్గిపోయి మనం కూడా కొంచెం హుషారుగా అయితే ఉంటామన్నమాట. నేను ఎంత ఫీవర్ వచ్చినా సరే అస్సలు పడుకునండి, ఏదో ఒక పని అయితే చేస్తానే ఉంటానన్నమాట. ఓకేనా, ఇంకా పిల్లలకైతే సరిగా చేత కాదు అనేసి నేనే చేస్తూ ఉంటాను. ఏ పని అయినా సరే నేనే చేసుకుంటానన్నమాట. ఇక్కడ నేనైతే ఎక్కడ కూడా విసుగుపడనండి, పిల్లలకు చేసి పెట్టడంలో కానీ ఇంట్లో పనిలో కానీ ఏదో ఒక పని అయితే చేస్తూ ఉంటానన్నమాట. ఒకవేళ రెస్ట్ తీసుకున్నా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తప్ప నేను అస్సలు రెస్ట్ కూడా ఎక్కువ తీసుకోను. ఎందుకంటే మనం చేస్తూ ఉంటేనే మనకు హెల్తీ ఉంటుందన్నమాట, చాలా హెల్తీగా ఉంటాం మనము, ఎంతో హుషారుగా ఉంటాం అన్నమాట. ఓకేనా, ఈ బ్లాగ్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు అన్ని బెడ్షీట్లు అన్నీ మరత పెట్టేశానబ్బా, అన్ని ఇన్ని బెడ్షీట్లు నేను ఎత్తుకుపోయేసరికి ఇంకా నిజంగా పడిపోతారు నేను కిందికి వెళ్ళేసరికి. అందుకే ఇక్కడ నుంచి కూడా నేను కిందకైతే విసిరేస్తున్నా. కింద కాదులేండి, కింద అయితే మంచం ఉందన్నమాట. ఓకేనా, బ్లాగ్ ఎలా ఉంది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.